సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జిల్లా స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజల డబ్బును దుర్వినియోగపరుస్తూ వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలను వ్యక్తం చేస్తూ సదాశివపేట పట్టణం అభివృద్ధి చెందాలంటే ప్రజా మూలధనాన్ని కాపాడాలి మరియు పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు బలమైన నిర్ణయాలై ఉండి చరిత్రాత్మకంగా చరిత్రలో నిలిచే విధంగా పలు రకాలైన చరిత్ర చెప్పుకోదగ్గ కట్టడాలు మున్సిపాలిటీ సంబంధిత రహదారుల నిర్మాణాలు ట్రాఫిక్ సమస్యలను నిర్మూలించడానికి ప్రస్తుత తరుణంలో సదాశివపేట పట్టణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డును పూర్తి చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టుముట్టు షాపింగ్ వ్యవస్థను నిర్మించుటకు మున్సిపాలిటీ వ్యవస్థ సహకరించి వ్యవహరిస్తే సదాశివపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ బస్ స్టాండ్ ఏరియాస్లలో ఈ మెయిన్ రోడ్స్లో ఈ గాంధీ చౌక్లలో ఫౌంటైన్ పనిచేయట్లేదని మేము గతంలో మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాం. మరి ఇవాళకి కూడా అది పనిచేయట్లేదు. మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఒకవేళ కమిషనర్ గారు స్పందించకపోతే డైరెక్ట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం మేము ఇవ్వబోతా ఉన్నాం. మరియు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారికి కూడా చేరవేశాం. పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు మరియు అక్రమ దందల గురించి మేము త్వరలో వెలుగులో తేబోతా ఉన్నాం. మా మీడియా మిత్రుల సహాయంతో ఈ యొక్క కార్యాన్ని మేము పూర్తి చేయాలని అనుకుంటున్నాము. మరి ఏదేమైనా సదాశివపేట పట్టణ మున్సిపాలిటీకి ఒక మంచి పేరు, ఒక మంచి సిటిజన్ ఫ్రెండ్లీ మున్సిపాలిటీ కావాలని సదాశివపేట గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ మెంబర్ కోరుకుంటా ఉన్నాము. పట్టభద్రులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా గర్వంగా మేము చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే మేము చూసినప్పటి నుండి పట్టణంలో నిరంతరం సమస్యల మీద పోరాడి వాటిని అమలయ్యే వరకు అహర్నిశలు పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఒక నూతన లైబ్రరీని నిర్మించడానికి కారణం ఈ యొక్క పట్టభద్రుల సంఘం. దానిలో ముఖ్య పాత్ర వహించిన విశాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నిరంతరం ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఇంతకుముందు మేము కొన్ని సమస్యల మీద మేము దాని మీద అవగాహన సదస్సు చర్చ పెట్టడం వల్ల సదాశివపేట పట్టణంలో ఈ యొక్క టాపిక్ సమస్యను పరిపూర్ణంగా తీసేయడానికి ఉన్న దాంట్లో మన ఉన్న వాటిలోనే చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ను పరిపూర్ణంగా కంప్లీట్ చేసి ఈ యొక్క షాపింగ్ మాల్ వ్యవస్థను ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు తీసుకొస్తే వచ్చే ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజలు ఇన్నర్ రింగ్ రోడ్ సైడ్ వచ్చి షాపింగ్ చేసుకొని ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడక్కడ రహదారిలో గుండా అంటే బైపాస్ నుండి కానీ హైవే రోడ్ నుండి కానీ చుట్టుపక్కల నలుమూల నుండి రహదారి అనుకూలంగా ఉన్నది. ఆ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు. రెండోది అనవసరంగా సదాశివపేట పట్టణంలో మాకు తెలిసినంత మటుకు 2-3 సార్లు దాదాపు కొన్ని కోట్ల రూపాయల నష్టం కలిగే విధంగా మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు డ్రైనేజీ పైన ఉన్నటువంటి వాటిని కులగొట్టడం జరిగింది. ఆ కులగొడుతున్నారు కడుతున్నారు ఆ కులగొట్టడం ఏంటిది, కట్టడం ఏంటిది, ఆ సమస్య పరిమిడిగా సొల్యూషన్ జరగట్లేదు. అలాంటప్పుడు ఎందుకు కులగొట్టాలి, ఎందుకు మళ్ళా ప్రజలంతా సొమ్మును దుర్వినియోగం చేయాలి, ఇది రెండో సమస్య. మూడోది ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు అందులో భాగంగా నాయకులు కూడా ప్రజలు ఒకరు ప్రతిరోజు ప్రొద్దున లేచి నుండి నైట్ వరకు రోడ్డు సమస్య, ఎప్పుడు రోడ్లు కూలగొడుతున్నారో తెలుస్తలేదు, ఎప్పుడు రోడ్లు మంచిగా చేస్తారనే నమ్మకం కూడా ప్రజలకు కూడా లేదు. ఎవరికి అనాలో ఎవరికి అనలేకపోవాలో దృష్టిలో ప్రజలు ఇప్పుడు సతమతం అవుతున్నారు. కాబట్టి సరైన సమయం కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రజల కోసము ఆలోచిస్తూ ఒక్కసారి చేసిన పని చరిత్ర గుర్తించే విధంగా పరిమితమైన శాశ్వతమైన పనులు చేసి పెట్టాలని ఈ యొక్క నాయకులకు అధికారులకు అదేవిధంగా ఈ సమస్యల మీద పోరాడుతున్నటువంటి పట్టభద్రులకు కూడా మేము మీరు తగ్గకుండా ప్రతిరోజు నిరంతరం పోరాడాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో నేను మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను.